హాయ్ గాయ్స్, యు ఆర్ వాచింగ్ ఫిల్మీ సాగా. టాప్ 10 వరల్డ్స్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ ఏంటో చూద్దాం. సూపర్ హీరో సినిమాలు అనగానే గుర్తొచ్చేది ఎంసీయూ. ఎంసీయూ క్రియేట్ చేసిన సూపర్ హీరోస్ క్రేజ్ వల్లేనేమో ఈ లిస్టులో 4 అవే ఉన్నాయి. నంబర్ 10, అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్. అవెంజర్స్ సిరీస్లో సెకండ్ ఫిలిం ఈ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్. ప్రపంచ రక్షణ కోసం అల్ట్రాన్ని క్రియేట్ చేస్తారు, కానీ అది ప్రపంచ నాశనం చేయడానికి ట్రై చేస్తుంది. అవెంజర్స్ దాన్ని ఆపే ప్రయత్నంలో విజన్ అనే సూపర్ హీరో క్రియేట్ అవుతాడు. ఈ విజన్ ఈ మూవీ నుండి అన్ని అవెంజర్స్ ఫిలిమ్స్లో కనబడతాడు. ఈ మూవీ మంచి థ్రిల్ని ఇస్తుంది. ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యి $1.403 బిలియన్ కలెక్ట్ చేసింది. నంబర్ 9, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్లో ఇది 7th ఫిలిం. ఇది ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్. చూస్తున్నంతసేపు ఎగ్జైటింగ్గా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. యాక్షన్ మూవీ లవర్స్ ఈ సిరీస్ చూడకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇకపోతే ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యి $1.516 బిలియన్ కలెక్ట్ చేసింది. నంబర్ 8, ది అవెంజర్స్. అప్పటి వరకు ఎంసీయూ సూపర్ హీరోస్ అంతా సపరేట్ మూవీస్తో వచ్చి వరల్డ్ వైడ్గా మంచి క్రేజ్ పెంచుకున్నారు. అలాంటిది ఈ సూపర్ హీరోస్ అంతా అవెంజర్స్గా అసెంబుల్ అయ్యి ఒకే మూవీలో కనబడుతున్నారు అంటే ఆ ఫీలింగ్ అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయరాంది. ఈ మూవీ 2012లో రిలీజ్ అయ్యి $1.519 బిలియన్ కలెక్ట్ చేసింది. నంబర్ 7, ది లయన్ కింగ్. ఎవ్రీవన్స్ ఫేవరెట్ ది లయన్ కింగ్ యానిమేటెడ్ మూవీ 1994లో 45 మిలియన్ బడ్జెట్తో రూపొంది $968.5 మిలియన్ కలెక్ట్ చేసింది. అదే సినిమాని అదే పేరుతో మళ్ళీ రియలిస్టిక్గా ఉండేలా 2019లో రీమేక్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ $1.6 బిలియన్ కలెక్ట్ చేసి టాప్ 7th ప్లేస్లో ఉంది. నంబర్ 6, జురాసిక్ వరల్డ్. క్లోనింగ్ ద్వారా డైనోసార్స్ని రీక్రియేట్ చేసి వాటికి ఒక థీమ్ పార్క్ని ఏర్పాటు చేస్తారు. సో అక్కడ ఈ డైనోసార్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే ఈ మూవీ. ఈ మూవీ అంతా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యి $1.672 బిలియన్ కలెక్ట్ చేసింది. నంబర్ 5, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. అప్పటి వరకు బ్యాక్ సైడ్ ఉండి స్టోరీని నడిపించిన థానోస్ ఈ మూవీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపిస్తాడు. అండ్ థానోస్ అనుకున్నది చేసి ఇన్ఫినిటీ స్టోన్స్ని నాశనం చేస్తాడు అండ్ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ లేకుండా చేస్తాడు. దీంతో ఎండ్ గేమ్ మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్స్ పెరిగాయి. ఈ మూవీ 2018లో రిలీజ్ అయ్యి $2.048 బిలియన్ కలెక్ట్ చేసింది. నంబర్ 4, స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకెన్స్. ఫస్ట్ స్టార్ వార్స్ సిరీస్ 1977లో స్టార్ట్ అయ్యి దాంట్లో 3 ఫిలిమ్స్ వచ్చాయి. 19th సెంచరీ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం లిస్ట్లో ఈ స్టార్ వార్స్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. వాటికి సీక్వెల్గా వచ్చిన ట్రై సిరీస్లో ఫస్ట్ ఫిలిం స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకెన్స్. 2015లో రిలీజ్ అయిన ఈ ఫిలిం వరల్డ్ వైడ్గా $2.060 బిలియన్ కలెక్ట్ చేసి టాప్ 4th ప్లేస్లో ఉంది. నంబర్ 3, టైటానిక్. 200 మిలియన్ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 1977లో రిలీజ్ అయ్యి అన్ని రికార్డ్స్ని తుడిచేస్తూ $1.84 బిలియన్ కలెక్ట్ చేసి వరల్డ్స్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలింగా నిలిచింది. 2009 వరకు ఈ రికార్డ్ అలానే ఉంది. అండ్ 1 బిలియన్ మార్క్ని అందుకున్న ఫస్ట్ ఫిలిం ఇదే. తర్వాత 4th ఏప్రిల్ 2012లో టైటానిక్ 3D వర్షన్ని రిలీజ్ చేశారు. అది $343.64 మిలియన్ కలెక్ట్ చేసింది. సో ఫస్ట్ $1.8 బిలియన్ ప్లస్ 3D వర్షన్ 343 మిలియన్ కలిపి మొత్తం $2.187 బిలియన్తో టైటానిక్ మూవీ 3rd ప్లేస్లో ఉంది. ఈ మూవీ 1998 ఆస్కార్ అవార్డ్స్లో దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్లో నామినేట్ అయ్యి 11 ఆస్కార్ అవార్డ్స్ గెలిచింది. నంబర్ 2, అవతార్. అవతార్ 2009లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ ఈ మూవీ $2.79 బిలియన్ కలెక్ట్ చేసి టైటానిక్ని బీట్ చేసింది. ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ని 2019 వరకు ఏ ఫిలిం కూడా క్రాస్ చేయలేకపోయింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టైటానిక్ అండ్ అవతార్ మూవీస్కి రైటర్, డైరెక్టర్, కో ప్రొడ్యూసర్ అండ్ కో ఎడిటర్ అన్నీ ఒక్కరే, తనే జేమ్స్ కెమెరాన్. అండ్ అవతార్ 2, 3, and 4 సినిమాలు కూడా రాబోతున్నాయి. ఇక ఫస్ట్ ప్లేస్లో ఉన్న మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్. 10 సంవత్సరాలు, 21 సినిమాలు, వీటన్నిటికీ ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఈ ఎండ్ గేమ్ మూవీ. మార్వెల్ ఫ్యాన్స్కి ఇది ఒక సినిమా మాత్రమే కాదు, ఇట్స్ ఎన్ ఎమోషన్. ఈ సినిమా 3 గంటలు ఉన్నా ప్రతి ఫ్రేమ్ గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది. ఇక క్లైమాక్స్లో ఉండే వార్ ఎపిసోడ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి $2.7 బిలియన్ వరకు కలెక్ట్ చేసి అవతార్కి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. మళ్ళీ ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేసి రీరిలీజ్ చేస్తే $2.8 బిలియన్తో టాప్ 1 ప్లేస్లోకి వచ్చింది. వీటి తర్వాత 11 to 15 ప్లేసెస్లో బ్లాక్ ప్యాంథర్, హ్యారీ పోటర్ డెత్ లియాలోస్ పార్ట్ 2, స్టార్ వార్స్ ది లాస్ట్ జేడీ, జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్ అండ్ ఫ్రోజెన్ మూవీస్ ఉన్నాయి.
సో ఇప్పటి వరకు ఈ మూవీస్ చూడని వారు ఎవరైనా ఉంటే డెఫినెట్గా చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ రెగ్యులర్ మూవీ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ సాగా.